हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु चैतन्यानी। नेनु चेयबे रेसिपी स्वीट कॉर्न वडलु। स्वीट कॉर्न वडलु कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दामु। इक नेनु स्वीट कॉर्न रेंडु तीसुकोनि इला वलचि पेट्टुकुन्नानु। आनियन्स, कोत्तिमीर, करिवेपाकु, पुदीना, पच्चिमिर्चि, अल्लं, शनगपिंडि, जीलकर्र, साल्ट्, बियपिंडि। ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ఇప్పుడు స్వీట్ కార్న్ తీసుకున్నాను। స్వీట్ కార్న్ తీసుకొని ఇవి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకోవాలి మిక్సీ। మనం దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయన అవసరం లేదు। స్వీట్ కార్న్ లోనే వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది। దీనిలో పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు ఈ వేసుకున్నదంతా ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బౌల్ లో వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి। జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను, salt ఒక స్పూను, బియ్యం పిండి 3 స్పూన్స్, శనగ పిండి 3 స్పూన్స్। ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మన వాటర్ ఏమీ వేసుకోలేదు, స్వీట్ కార్న్ లో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది। బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకి స్వీట్ కార్న్ వడలు బాగా క్రిస్పీగా వస్తాయి। ఇలా బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై సర్పడ ఆయిల్ పెట్టుకుందాము। ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను। ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా చేతి మీద ఒక్కొక్కటి చేసుకొని వేసుకోవాలి। మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు। మీడియం ఫ్లేమ్ మేము పెట్టి వేసుకోవాలి। హై ఫ్లేమ్ మేము పెడితే లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది, క్రిస్పీగా ఉండదు। ఇలా రెండు వైపులా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి। మరీ పల్చగా వేసుకోకూడదు, ఇవి కొంచెం మందంగా వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటాయి। టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము। మనకి ఇవి కూడా కలర్ వచ్చేసాయి, బాగా క్రిస్పీగా వచ్చేసాయి। ప్లేట్లోకి తీసుకుంటున్నాను। అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు। మీరు తప్పకుండా ట్రై చేయండి। మనకి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము। స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।